అంటే లేడీస్ డ్రెస్ విషయంలో ఎంత పొదుపుగా ఉన్నారో, వీళ్ళ అందాలు చూస్తూ ఉంటే మతిపోతుందంటే నమ్మం. రే అదే నీకు పెళ్లి అయిపోయింది కదా, నువ్వెందుకు చూస్తున్నావు? రే నాకు పెళ్లి మాత్రమే జరిగింది రా, తక్కనవేమి జరగలేదు. ఊళ్ళో నా పిల్లని ఒంటరిగా వదిలేకి వచ్చేదంటరా? ఊరికే ఎందుకురా ఏడుస్తావు? అదే ఊళ్ళో మీ నాన్న ఉన్నాడు. అదేరా నా భయం, వాడు అసలే గోపాలకృష్ణుడు తెలుసా? రే ఆ సంగతి సరే గాని తనకి పెళ్ళైందో లేదో ఎలా తెలుసుకోవడం? మెళ్ళ తాళి బుట్టు కూడా లేదు. ఒకవేళ వాళ్ళ ఆయన తాళి తాకట్టు పెట్టి తాగేశాడేమో. లేకపోతే ఏంటి బచ్చా, మనూరు అమ్మాయిలే పెళ్ళైన తర్వాత తాలిబొట్లు దాచిపెట్టి తిరుగుతున్నారు. ఇదేమో ఫారెన్ అయ్యే తాలిబొట్లు మెట్టెలు కనబడలేదంటే ఎట్లా? ఆ అమ్మాయికి పెళ్ళైందో లేదో తెలుసుకోవాలంటే ఒకే ఒక దారి ఉంది. ఏంటది? తిన్నగా వెళ్ళి ఆ అమ్మాయిని అడిగే. అవును కదా, కరెక్ట్. రే చంటి సూపర్ ఐడియా ఇచ్చావురా. వస్తాడంట. ఆగాగా, వారం నుండి నాకు ముఖ్యమైన ఫోన్ రావాలా? అదే ఇది, మీ అక్కని కాఫీ అడ్డు రామని అరగంట అయింది, ముందా పని చూడు. నీ మట్టుకు నువ్వు ముద్దులు. అదే గనక మా ఆవిడ ఎత్తితే నా పరిస్థితి ఏంటి? నిన్ను చంపేసి నీకు పిండా కూడా పెట్టేసి ఉండేదిరా. నువ్వా? ఒరే దరిద్రుడా, నేను పెళ్లి చేసుకుని కూడా ఇక్కడ బ్రహ్మచారిలో తిరుగుతూ ఉంటే నువ్వు సెకండ్ ఉండు, వచ్చి నీ పని చెప్తాను. పక్కనే నా పేలం ఉంటుంది. నువ్వు నెల తప్పావా? నెల తప్పింది నేను కాదు మన ఆవు. దానికి నెల తప్పితే సీమంతం చేయించి దాని పుట్టింటికి పంపించు. ఆల్రెడీ ఇక్కడ కాలుతోంది, ముందు నా పిల్లలకు ఫోన్ ఇవ్వండి. నాకు చాలా కోపంగా ఉంది, మా ఆయన కూడా నీతో మాట్లాడనంటున్నారు, ఇక నువ్వు కూడా నాతో మాట్లాడకు. మాట్లాడు మాట్లాడు అంటూ ఇంతసేపు మాట్లాడతావంటే బుద్ధుడా పెళ్ళడానికి పోనివ్వండి. బావా నేను చెప్పింది కొన్నావా? అదే ఫారిన్ జడ్డి, ఫారిన్ జడ్డి. ఫారిన్ జడ్డిగా ఎవడైనా ఉతికి ఆరేసుకుంటే ఎత్తుకొచ్చేస్తాను. ముందు నా పెళ్ళడానికి పోనివ్వండిరా. బావా నేను సరోజని మాట్లాడతానా? సరోజా రోజా సరే సరే. హలో హలో బావా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇంకా నయ్యం, ఈ రోజైనా నువ్వు ఫోన్ తీసావు, నీకు విషయం చెప్పనా? నిన్ను వదిలేసి వచ్చిన దగ్గర నుంచి నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నాకు అసలు నిద్రే పట్టడం లేదు మామా. ఏం సరు, నేను గుర్తొచ్చి నిద్ర రావడం లేదా? కాదు, దోమలు కుట్టి నిద్ర పట్టట్లా. నేను అప్పుడే అనుకున్నాను, దోమలు కుట్టకపోతే నువ్వు కుంభకర్ణుడు చెల్లెళ్ళ నిద్రపోతావు కదా. ఇంతకీ నువ్వు ఎప్పుడు వస్తావు మామా? కళ్యాణ్ వస్తే గానీ నేను రాలేను సరు. చెప్పు సరు, నీ వాయిస్ విన్న దగ్గర నుంచి నాకు తెగ మూడ్ వచ్చేస్తుంది. ఒక్క ముద్ద ఇవ్వమా? వద్దు మామా, చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారా? వీళ్ళందరూ. అలా అంటే ఎలా? అందరూ చెప్తున్నారు కదా, ఇచ్చేయమ్మా. ఏమంటారు? ఏమే మాలోకం, ఇదేమన్నా పబ్లిక్ మీటింగా? లౌడ్ స్పీకర్ పెట్టి అందరికి వినిపిస్తున్నావు, నీకు అసలు బుద్ధుందా? ఈ రోజు ఆదివారం కదా మామా, టీవీలో ఏ సీరియల్ రావడం లేదు, అందరూ బోర్ కొడుతుందని చెప్పారు. నేనే ఈ రోజు మా మామ ఫోన్ చేస్తాడు, నేను స్పీకర్ అంచేస్తాను, మీరంతా వచ్చి వినండి అని చెప్పాను. వచ్చి నీ బుర్ర రామకీర్తన పాడిస్తాను, పెట్టవే ఫోను. ఇలా జరుగుతుందని ఆనాడే అనుకున్నాను, కాకపోతే ఒక్క సంవత్సరం లేట్ అయింది అంతే. మీ కంట్లో పడకూడదనే కదా కామ్గా వెళ్ళి కాకినాడలో సెటిల్ అయి పీఠాపురం వెళ్ళి పిల్లలు చూసుకుని అన్నవరంలో పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే మీరు నన్ను ఇలా ఎత్తుకొచ్చేసారే. బొంగురు గొంత మామా, ఏదో పిల్లలు చూసి తాళైతే కట్టారు కానీ ఇంతవరకు తాకడం కూడా తాకలేదు. ఈ లోపు నన్ను ఇలా తీసుకొచ్చి నా మెడ మీద కత్తులు పెట్టారే, మీకు ఏమైనా న్యాయంగా ఉందా? చెప్తే వదిలేస్తారా బొంగురు గొంత మామా? ఎక్కడున్నాడో చెప్పేయమంటారా? చెప్పరా? వాడు ఫారెన్ లో ఉన్నాడు. అయ్యా నిజం చెప్పాడు, కృష్ణయ్య ఫారెన్ లో ఉన్నాడు. తెలివిద కూడా ఫారెన్ లో ఎక్కడ? జాగ్రత్త తెలిపోద్ది అయ్యా, మీ మీసం మీద ఉంటేసి చెబుతున్నాను, వాడు నిజంగా ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఒక పని చేయి. ఏంటి? తీసుకురా. ఏమయ్యా? పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, మీకు అసలు మనస్సాక్షి అంటూ లేదా? మీసం మొలిచిన దగ్గర నుంచి నేను శోభనం గురించి ఎన్నో కలర్ఫుల్ కలలు కంటూ వస్తున్నారు. ఇప్పుడు నా కళ్ళు కళ్ళలు చేసి నా జీవితంతో ఆడుకోకండి. అయ్యా నా కొడుకు నా దగ్గరికి వచ్చేంత వరకు నీ పెళ్ళాం మా ఇంట్లోనే ఉంటుంది, ఆ తర్వాత నీకు ఫస్ట్ నైట్. భలే తీర్పిచ్చారయ్యా మీరు, పెదరాయల్లో మోహన్ బాబు లాగా. బొంగురు గొంతు మామా, మీరు కత్తులు తీశారంటే నేను వెళ్ళి నా పెళ్ళంతో రెండే రెండు మాటలు చెప్పు వచ్చేస్తాను. చెప్పేది ఏదో వాడికి చెప్పు, వాడు వెళ్ళి చెప్పొస్తా. అంటే వద్దులే మామా. చెప్పు. వద్దు, చెప్తే ప్రాబ్లం వస్తుంది. అయితే వెళ్ళి నా పెళ్ళంతో ఈ వెధవలు దయాదాక్షిణ్యం లేని మొరటనాయాలు కత్తులతో బెదిరించి ఫారెన్ పంపించేశారు. వీళ్ళు చస్తే గాని మనకు సోమరం జరగదని చెప్పి రమ్మనండి. ఏం దాచిపెట్టుకున్నా చూస్తున్నావురా? ఒరే కళ్యాణ్, ఎక్కడున్నావురా? ప్రతి ఒక్కడు నా పని చేతి చూస్తున్నాడు, ఇంత పెద్ద ఊర్లో నేను ఎక్కడ వెతకను?
Excuse me. What? I want that drink, drink. You want it? Yeah. Okay. Here. Thank you. ఏంటో అందరూ డీజిల్ బండ్లు వేసుకుంటారు నువ్వు ఒంటి మీద వేసుకున్నావు ఒక ఫోన్ చేసుకుంటా ఏంటి స్విచ్ ఆఫా ఒరే కళ్యాణ్ నువ్వు లేకుండా నేను మన ఊరు వెళ్తే మీ నాన్న నా స్విచ్ ఆఫ్ చేసేస్తారా అయ్యో హే కమ్ చెక్ దిస్ గాయ్ ఇప్పుడు ఏం చేయాలబ్బా హే మ్యాన్ ఏంటి కమ్ హియర్ మీ ఎస్ యు కమ్ ఓకే కమింగ్ థ్యాంక్ యూ డీజిల్ ఏంటబ్బా వీళ్ళు ఒక్కొక్కడు చూడడానికి తారు డబ్బాల్లా ఉన్నారు వీళ్ళని కళ్యాణే పంపించుంటాడా షుగర్ ఏంటి షుగరా ఓహో చక్కరనే మా ఇంటి పేరును వీళ్ళు ఇంగ్లీష్ లో షుగర్ అని అంటున్నట్టున్నారు కళ్యాణే పంపించుంటాడు ఎస్ మా ఇంటి పేరు షుగర్ అవును మీ ఇద్దరు యాక్టర్లేనా ఎందుకంటే చాలా సినిమాల్లో పెద్ద పెద్ద విలన్స్ దగ్గర మీలాంటి చాలా మంది ఉంటారు అందుకే అడిగాను అవును మీరేంటి సార్ ఏనుగోతుల ఇలా బలిచిపోయారు ఇలా బలవడానికి మీరు స్పెషల్గా ఏదైనా తింటారా నువ్వేంటి ఉరి శిక్ష పడ్డ ఖైదీలు అలా మౌనంగా ఉన్నావు మీరిద్దరూ గుళ్ళు ఒకే చోట కొట్టించుకున్నారా మెలమెల మెరిసిపోతారా ఏంట్రా మీరు అసలు నవ్వనే నవ్వరా సర్లే నేను కామెడీ చేస్తే మా ఊర్లో వాళ్ళే నవ్వరు ఇక మీరే నవ్వుతారు సరే ఇదేంట్రా ఎవరు లేని చోట తీసుకొచ్చి ఆపారు ఏంటి బాత్రూమ్కి వెళ్ళా నేను అలాగే దిగుతున్నానా వాట్ అండి గివ్ మీ ద షుగర్ షుగర్ ఐ యామ్ షుగర్ టేక్ మీ యు ఇడియట్ గివ్ మీ బ్రౌన్ షుగర్ బ్రౌన్ షుగర్ అయ్యయ్యో నాకు బ్రౌన్ షుగర్ రెడ్ షుగర్ గురించి ఏం తెలియదండి మా ఇంటి పేరు షుగర్ అంటే నన్నే పిలిచారు అనుకొని వచ్చానండి దయచేసి నన్ను వదిలేడు మీకు దండం పెడతానా ఐఎమ్ గోయింగ్ నెక్స్ట్ స్టాప్ ఇస్ ద రాంగ్ గాయ్ ఫ్యూజ్ పీకేస్తూ ఉంటే కరెక్ట్ టైంకి వచ్చి కరెంట్ బిల్ కట్టినట్టు నువ్వు నన్ను కాపాడేవన్నా నాకు గనక కొడుకు పుడితే ఖచ్చితంగా నీ పేరే పెట్టుకుంటాను థ్యాంక్స్ అన్న ఊరగాయ బాటిల్ ఉంది అది గనక పగిలిందంటే మీకు పగులుద్ది అయ్యయ్యో కేకేస్తే ఓయన పలికే నాథుడు కూడా లేడు ఇలాంటి చోట వదిలేసి వెళ్ళిపోతున్నారేంట్రా మీరు ఇప్పుడు నేను కళ్యాణ్ ని ఎక్కడైనా వెతకరు కళ్యాణం వస్తున్నాను కదా వచ్చేస్తా ఏంట్రా వెళ్దామా మచ్చా చుట్టూ తిరిగి వెళ్తే 10 నిమిషాలు పడుతుంది అటదారులు వెళ్తే 2 నిమిషాలు వెళ్ళిపోవచ్చు నా జీవితంలో ఇంకొక నిమిషం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు దేవస్థా ఎక్కడికి పారిపోతున్నావు నువ్వు నాతోనే రావాలి లేదంటే బండికి ఊరైనా వెళ్ళిపోతాను మా నాన్న గురించి నీకు తెలుసుగా ఈ జన్మకి ఫస్ట్ నైట్ జరగదు రే మీ అబ్బా కొడుకులు ఇద్దరు నా ఫస్ట్ నైట్ కి సైంధవుల్లో అడ్డుపడుతున్నారేంట్రా ఫస్ట్ నైట్ జరగాలంటే నా వెనకరా నీ వెనక వస్తే నా ఫస్ట్ నైట్ ఎలా జరుగుద్రా జాగ్రత్తగా తీసుకొచ్చేసాను వాడికి ముక్కు కళ్ళు చెవులు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నేను వస్తానరా ఇంటి దాకా వచ్చి భోంచకుండా వెళ్తావా నా మనవడికి ఏం చెప్పి తీసుకొచ్చా నువ్వు పోయావని చెప్పి తీసుకొచ్చాను ఏమైందిరా మచ్చా లోపలికి వస్తుంటే పుల్లోట్లో తలపెట్టినట్టుగా ఉందిరా నన్ను వదిలే మచ్చా నేను వెళ్ళిపోతాను ఎందుకురా మా నాన్నంటే నీకు అంత భయం లోపలికి రాయ్యా ఎలా ఉన్నాయ్యా బాగున్నావా ఏటి పూసు పుల్లలో ఇంత సన్నబడిపోయావు అది సరే గానీ పిచ్చి ఆకలేస్తుంది నీ చేత్తో 2 మంచి దోశలు వేసి తీసుకురా అలాగే కారపొడి ఉంది అది కూడా వేసి తీసుకురా ఆ కారపొడి ముక్కు పొడి వేసుకుని నువ్వు తిను నేను బయలుదేరతాను పిల్లలు నా దేశం నుంచి భద్రంగా తీసుకొచ్చావు కూర్చుని నువ్వు కూడా దోశ తినేళ్ళు 2 నిమిషాలు ఇప్పుడే పొల్లట్ల కోసం నేను ఇంత దూరం వచ్చాను ఒరే మధ్యాహ్నం వదిలేరా నేను వెళ్ళి నా పిల్లల చేత ఏదైనా స్పెషల్ గా చేయించుకుని తింటాను అది మధ్యాహ్నం తినొచ్చు కానీ ఇప్పుడు ఎక్కడ తిను